హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. ఈ వీడియోలో మనం నార్సింగ్ స్టోర్లోని కంచిపట్టు శారీస్, పట్టు డిజైనర్ శారీస్తో పాటు డిజైనర్ పార్టీవేర్ శారీస్, క్యాజువల్ వేర్ శారీస్ గురించి కూడా మాట్లాడుకుందాము. అంతేకాదు ఈ వీడియోలో మనం హెవీ పార్టీవేర్ కుర్తీస్, సెమీ పార్టీవేర్ కుర్తీస్, అఫీషియల్ వేర్, ఆలియా కట్, ఫ్లోరల్ ప్రింట్, డైలీ వేర్, క్యాజువల్ వేర్, ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడుతూ వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాము. వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. నార్సింగ్ స్టోర్లో ఫ్యాబ్రిక్ కలెక్షన్ గురించి అయితే మాటల్లో చెప్పలేము, అంత బాగుంటాయి. ఇక్కడ మనకి పార్టీవేర్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే బెస్ట్ అండ్ ఆసమ్గా ఉంటాయి. మీరు పిన్ ఇంట్రెస్ట్లో కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ ఏదైనా రిఫరెన్స్ పిక్చర్ చూసినా అటువంటి సేమ్ మనకి ఇక్కడ దొరికేస్తాయి కూడా. నార్మల్గా ఏదైనా స్టోర్ని నేను సజెస్ట్ చేసేటప్పుడు ముందుగానే నేను ఒకసారి ఆ స్టోర్కి వెళ్ళి మొత్తం ఓవరాల్గా అంతా చెక్ చేసిన తర్వాతని మళ్ళీ స్టోర్కి వెళ్ళి రెండో వీడియోని రిలీజ్ చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం స్టోర్కి విజిట్ అయినప్పుడు చేసిన వీడియో. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది, అంతేకాదు మంచి డిజైన్స్, న్యూ ప్యాటర్న్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. జస్ట్ విజిట్ కోసం వచ్చేసే నేను 2-3 తీసుకున్నాను. అయితే ఈ వీడియోలో మాత్రం నేను ఫ్యాబ్రిక్ కలెక్షన్ గురించి మాట్లాడను, కేవలం మనం శారీస్ గురించి అండ్ కుర్తీస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాము. ఫ్యాబ్రిక్ కలెక్షన్ గురించి నేను మరో వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ మనం పట్టు శారీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాము. కంపేర్ టు అదర్ స్టోర్స్ కలెక్షన్ అయితే నాకు ఇక్కడ చాలా తక్కువగా ఉంది అని అనిపించింది. అండ్ చూస్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ చాలా తక్కువగా, డిజైన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించాయి. పట్టు శారీస్ అయితే మనకి వీడియోని అలౌ చేయలేదు, కేవలం సెలెక్టెడ్ శారీస్ని వీడియో తీసుకోమని చెప్పారు. మేబీ పట్టు శారీస్ ఇక్కడ మనకి చాలా తక్కువ ఉన్నందుకు అలా చెప్పారు అని అనిపించింది. పట్టు శారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 8,000 అంటే 8,000 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా శారీ కలెక్షన్ కొంచెం తక్కువగానే ఉన్నా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. నేను చూపిస్తున్న శారీస్ అన్నీ లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ అండ్ ఇవి మాత్రం మంచిగా మంచి సాఫ్ట్ సిల్క్తో ఉన్నాయి. అండ్ నేను చూపిస్తున్న ఇవన్నీ మ్యాక్సిమం అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా చూపిస్తున్నాను. మీరు కనుక పర్టికులర్గా వెడ్డింగ్ కోసం కొనాలి అనుకున్నా, లేకపోతే బిగ్ బార్డర్ శారీస్ కొనాలి అనుకుంటే అవి వచ్చేసి 25,000 అంటే 25,000 నుంచి బిగ్ బార్డర్ శారీస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అంటే ఇక్కడ శారీస్ 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ బనారస్ శారీస్ వచ్చేసి 5,000 నుంచి, పట్టు లెహంగాస్ వచ్చేసి 13,000 నుండి అంటే 13,000 నుండి స్టార్ట్ అవుతాయి. శారీస్ అయితే చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్ని శారీస్, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ శారీస్ మొత్తం వచ్చేసి 2,000 రూపీస్ శారీస్. ఇప్పుడు నేను వేస్తున్నది ఏంటంటే ఇమిటేషన్ పట్టు, ఇది వచ్చేసి 2,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో ఏంటంటే చాలామంది ఈ శారీస్ని తీసుకువెళ్ళి లంగా ఓనీని చేయించుకుంటారని చెప్తున్నారు. సో ఒకసారి మనం శారీ లాగా వేసి నెక్స్ట్ దీన్ని కట్ చేసేసి మళ్ళీ లంగా ఓనీలాగా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇలాంటి మోడల్ కూడా ఒకటి చూపిస్తున్నాను. సో ఓవరాల్గా పట్టు శారీలో నాకు నచ్చినవి మాత్రం ఇంతే ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు, కేవలం కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫ్యాన్సీ శారీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాము. పట్టు శారీ కలెక్షన్ కన్నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. యూనిక్ డిజైన్తో, డిఫరెంట్ ప్యాటర్న్స్తో, లైట్ వెయిట్తో మంచి చిన్న చిన్న పార్టీస్కి ఈజీగా వేసుకునేలాగా మంచి మంచి శారీ కలెక్షన్ ఉంది ఇక్కడ. మీరు చూస్తున్న ఈ శారీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ. ఇది దీపిక పదుకొన్ ఒక ఇంటర్వ్యూలో వేసుకుంటారు, సేమ్ ఇలాంటి కలర్ కాంబినేషనే. నాకు అప్పటి నుంచి ఇలాంటి శారీస్ బాగా నచ్చుతాయి ఈ కాంబినేషన్తో. శారీ బార్డర్ మనకి చెంకి అండ్ పూసా వర్క్ వస్తుంది, అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ క్యారింగ్ అండ్ చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ శారీ చూడడానికి సింపుల్గా కనిపిస్తున్నా చాలా ఎలిగెంట్గా ఉంది. మనకి బార్డర్ కట్ వర్క్తో వస్తుంది. బార్డర్ మనకి వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు, కానీ బార్డర్ మాత్రం కట్ వర్క్తో వస్తుంది. నేను పెట్టుకున్న బ్లౌజ్ శారీకి వచ్చింది. కాకపోతే ఏంటంటే నేను ఈ శారీకి ఈ బ్లౌజ్కి మ్యాచింగ్ ఏదైనా మంచి ప్లెయిన్ శారీ తీసుకుందామని వచ్చాను. కాకపోతే నాకు ఈ శారీకి ఈ బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది అన్నట్టు అనిపించింది.
చాలామంది కూడా వచ్చి ఈ శారీ బాగుంది, దీనికి ఈ బ్లౌజ్ చాలా బాగా సెట్ అయింది అని చెప్తూ ఉన్నారు. కొన్ని శారీస్ ఏంటంటే చూస్తే కన్నా వేస్తేనే దాని అసలు అందం తెలుస్తుంది. నెక్స్ట్ ఈ బ్లాక్ శారీ అయితే నేను వేయగానే ఇద్దరు ముగ్గురు వచ్చి అడిగారు ఈ శారీ ఎక్కడుంది, బాగుంది అనేసి. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా సింపుల్ పార్టీ వేర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా అనిపించింది. నాకైతే పర్టికులర్గా పార్టీ వేర్ శారీస్ అండ్ సింపుల్గా ప్లెయిన్ శారీస్ కూడా ఇక్కడ చాలా బాగా నచ్చేసాయి. ప్లెయిన్ శారీస్ గురించి మరోసారి చెప్తాను. నెక్స్ట్ మనం కుర్తీస్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడైతే కుర్తీస్ చాలా వెరైటీ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం పార్టీ వేర్ కుర్తీస్ గురించి మాట్లాడుకుందాము. సో పార్టీ వేర్స్లో కుర్తీస్లో అయితే అంత మోడల్స్ ఉన్నట్టుగా అనిపించలేదు. పార్టీ వేర్ కుర్తీస్ మనకి 13,000, 15,000, 10,000లా ఉన్నా కూడా నాకెందుకో అంతగా అది ప్రైస్ అంత దానికి సెట్ అయినట్టుగా అనిపించలేదు. అంటే పెట్టిన ప్రైస్కి డ్రెస్ వర్త్ఫుల్గా అనిపించలేదు. అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పాలి. మోడల్స్లో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్గా లేవు. మనం ఏ సైజ్ అడిగినా జస్ట్ కట్ చేసి ఆల్టరేషన్ చేసి ఇస్తాము అని చెప్తున్నారు. సో సైజెస్ అయితే అవైలబుల్గా లేవు. నెక్స్ట్ మనం సెమీ పార్టీ వేర్ గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, కొన్ని ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా ఉన్నాయి. నేను చూసిన ఈ ర్యాక్ మొత్తం కంప్లీట్గా 3,000 నుంచి ఉన్నాయి. అంటే 3,000కి కొంచెం తక్కువగా ఉన్నాయి. అంటే 3,000 లోపల శారీ మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే 3 పీసెస్ ఉన్నాయి, కొన్ని 2 పీసెస్గా ఉన్నాయి. అంటే కొన్ని ఏమో డ్రెస్ ప్లస్ దుపట్టా ఉన్నాయి, కొన్ని డ్రెస్ దుపట్టా ప్లస్ మనకి పైజామా కూడా వస్తుంది. కొంచెం ఓవరాల్ కలెక్షన్ అయితే ఓకే టైప్స్ అని అనిపించింది. బట్ కొన్నిటికి మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నట్టుగా అనిపించింది. సో ఏదైనా మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఆలియా కట్ గురించి మాట్లాడదాము. సో ఇవి కూడా మనకి 3 పీసెస్, 2 పీసెస్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కంప్లీట్గా 2,000 అండ్ 2,000 లోపు ఉన్నాయి. అంటే 2,000, 2,000 లోపలనే ఉన్నాయి ఈ డ్రెస్సెస్ అంతా. సో ఇప్పుడు బాగా అయితే ఈ ప్రింట్స్ అండ్ ఈ ఆలియా కట్స్ అయితే బాగా ట్రెండీగా ఉన్నాయి. ఓవరాల్ కలర్ కాంబినేషన్స్ అండ్ కలెక్షన్ అయితే ఇందులో ఈ ప్రింట్లో పర్టికులర్గా మంచిగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. నాకైతే 2-3 పీసెస్ నచ్చాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ర్యాక్ మొత్తం 2,000 ర్యాక్. సో వీళ్ళేంటంటే 3,000లో ఒక ర్యాక్, 2,000లో ఒక ర్యాక్ అలా పెట్టారు. సో మనకి నచ్చిన ప్రైస్లో మనం చూస్ చేసుకోవచ్చు ఈజీగా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇందాక నేను చెప్పాను కదా కొన్ని 3 పీసెస్, కొన్ని 2 పీసెస్ ఉన్నాయని. దీనికైతే ఫ్రంట్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది అండ్ దుపట్టా కూడా మంచి వర్క్తో ఇచ్చారు. ఇది బాగా బాగుంది, అంటే అఫీషియల్ వేర్కి చాలా బాగుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇవేంటంటే కొంచెం సింపుల్ క్యాజువల్ వేర్గా వేసుకోవచ్చు. నాకు అంతగా ఈ కలెక్షన్ బాగున్నట్టు అనిపించలేదు, కాకపోతే కొన్ని బాగున్నాయి అంతే. ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జా, ఇది వచ్చేసి 3,000. ఇది కూడా బాగుంది, మంచిగా ఫ్రంట్లో మనకి పూసా వరకు ఇచ్చారు, బాగుంది. అండ్ ప్రైస్ కూడా దీనికి అయితే దానికి అంటే డ్రెస్కి తగ్గట్టుగా ప్రైస్ ఇచ్చినట్టుగా అనిపించింది. కొన్ని అయితే మంచిగా అఫీషియల్ వేర్ కలెక్షన్ అయితే ఇక్కడ బాగుంది అని చెప్పొచ్చు. డీసెంట్గా రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కానీ కాలేజెస్కి వేసుకెళ్ళడానికి కానీ చూడడానికి చాలా నీట్గా అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుంది అన్నట్టుగా అనిపించింది. అండ్ కొన్ని డ్రెస్సెస్ మీద మనకి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. కొన్నిటికి 20% డిస్కౌంట్ అండ్ కొన్నిటికి 30% డిస్కౌంట్ ఉంది అన్నారు. దీనికి అయితే 20% or 10% డిస్కౌంట్ ఉంది అని చెప్పారు. నాకు అంతగా ఏమీ నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ స్టోర్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ డైలీ అండ్ క్యాజువల్ వేర్ కుర్తీస్. ఇవి కంప్లీట్గా మనకి 2,000 బిలో ఉంటాయి, అంటే 1,000, 2,000 మధ్యలోనే ఉంటాయి. కొన్ని నాకు జస్ట్ 800లో కూడా కనిపించింది. ఇది 800లో వచ్చింది ఈ కుర్తీ.
రెగ్యులర్గా కాలేజెస్కి వేసుకొని వెళ్ళడానికి చిన్న చిన్నవి సింపుల్ సింపుల్ కుర్తీస్ కూడా ఉన్నాయి. మనం స్టైల్ చేసుకుంటే చాలా బాగా కూడా సెట్ అవుతాయి. సో ఓవరాల్గా మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి డ్రెస్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు మనకి కొన్ని ఏంటంటే ర్యాక్లో కూడా పెట్టుతారు కుర్తీస్. నాకు అన్ని కుర్తీస్ కన్నా ఇక్కడ ర్యాక్లో పెట్టిన కుర్తీస్ బాగా నచ్చేసాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించాయి అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ప్రైసెస్ అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. మనకి ఈ కుర్తీసే కాకుండా మనకి డయబుల్ ఫ్యాబ్రిక్ కుర్తీస్ కూడా ఉన్నాయి. అంతేకాదు దీనికి మ్యాచింగ్ మనకి ట్రౌజర్స్, లెగిన్స్ అండ్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి. సో మీకు ఏదైనా నచ్చితే జస్ట్ తీసుకొని మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. అంతేకాదు మనకి మ్యాచింగ్ దుపట్టాస్ కూడా వీటికి ఉన్నాయి. సో కంప్లీట్గా మీరు ఇక్కడే అంతా సెట్ చేసుకొని తీసుకోవచ్చు. నేను మ్యాక్సిమం ఇక్కడ ఈ ర్యాక్లో ఉన్న డ్రెస్సెస్ని ఎక్కువగా నాకు నచ్చేసి ట్రయల్ కూడా చేశాను. ఇదైతే ఓవరాల్గా మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చి నాకు చాలా బాగా నచ్చింది. కొన్నిటికైతే మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో అయితే 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చేసి తీసుకున్నాను. బట్ డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సింపుల్ కుర్తీ. కొన్ని సార్లు ఏంటంటే సింపుల్గా ఉండడం కూడా బాగుంటుంది అనిపిస్తుంది. దీన్ని మనం దుపట్టాతో మ్యాచ్ చేయొచ్చు, లేదంటే ఇలాగే కూడా సింపుల్గా వేసుకోవచ్చు. నాకు ఇలా సింపుల్ కుర్తీస్ మంచిగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్గా గోటా వర్క్ లాగా వచ్చి చాలా బాగుంది. జస్ట్ ఇలాగే క్యాజువల్ వేర్గా బాగుంటుంది అని అనిపించింది. సో నేను ఇది కూడా తీసుకున్నాను. ఇందాకటి బ్లాక్ డ్రెస్ తీసుకున్నాను. సో మీకు చూపిస్తున్న ఇందులో నేను మ్యాక్సిమం అన్నీ తీసుకున్నాను. ఇదైతే నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఎందుకో దీనికి అసలు దుపట్టా అవసరం లేదు అని అనిపించింది. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది అండ్ సింపుల్గా ఈజీ క్యారింగ్ అనిపించింది. వీ నెక్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ డ్రెస్సెస్ని తీసుకోవచ్చు. కొందరికి పర్టికులర్గా కొన్ని నెక్స్ నచ్చుతాయి, సో అలాంటి వాళ్ళకి ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకి మొత్తం అన్స్టిచ్డ్ డ్రెస్సెస్, అంటే సెమీ స్టిచ్డ్ ఉన్నాయి, అన్స్టిచ్డ్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్ తీసుకొని మన సైజెస్లో స్టిచ్ చేయించుకోవచ్చు. మనకి ఈ డ్రెస్ మెటీరియల్స్లో కూడా పార్టీ వేర్ కలెక్షన్ ఉన్నాయి, అఫీషియల్ వేర్, డైలీ వేర్, కాటన్, అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో మీరు అందులో కూడా ట్రై చేయొచ్చు. నాకైతే ఇంకా ఓపిక లేక ఇంకా నేను అవన్నీ చూడలేదు. అంతేకాకుండా ఇంకా ఇక్కడ క్రాప్ టాప్స్, జెంట్స్కి కావాల్సిన బట్టలు, అంతేకాదు ఆడవాళ్ళకి నైటీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో నార్సింగ్ స్టోర్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ మొత్తం మీకు చెప్పేశాను. మీ కనుక ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను కంపల్సరీ వాటికి జవాబు చెప్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.